ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనం తెలుగు వ్యాకరణ అంశాల్లో భాగంగా భాషా భాగాలు అనే అంశం గురించి నేర్చుకుంటాము. భాషా భాగాలు ప్రధానంగా 5 రకాలుగా మనం వివరింపవచ్చు. అవి 1 నామవాచకము, 2 సర్వనామము, 3 విశేషణము, 4 క్రియ, 5 అవ్యయము. నామవాచకం. నామము అంటే పేరు అని అర్థము. అనగా పేర్లను తెలిపే పదాలను నామవాచకము అని అంటారు. పేర్లను తెలిపే పదాలను నామవాచకము అని అంటారు. ఉదాహరణకు గోదావరి, ఆసియా, దానిమ్మ, నెమలి, గాడిద, కలము, ఇనుము, రాజయ్య, తెలంగాణ, తెలుగు, ఆరావళి, మర్రి, ఇలా నామవాచకానికి చెందిన పదాలు మనం చెప్పవచ్చు. కొన్ని వాక్యాలు మనం గమనించినట్లయితే నామవాచకానికి సంబంధించి, 1 లత చాలా మంచిది, ఇక్కడ లత అనేది నామవాచకం. 2 మేము యమునా నది చూశాము, యమునా నది అనేది నామవాచకం. 1 పండు తింటే చాలా ఆరోగ్యము, 1 పండు అనేది నామవాచకం. 4 గులాబీ పువ్వు అందంగా ఉన్నది, గులాబీ పువ్వు అనేది నామవాచకం. తెలుగు వ్యాకరణ అంశంలో భాగంగా ఆ తర్వాత మనం సర్వనామము, సర్వనామం అనగా నామవాచక పదాలకు బదులుగా వాడే పదాలను సర్వనామం అని అంటారు. సర్వనామానికి సంబంధించిన పదాలు మనం గమనించినట్లయితే, ఆమె, అతడు, ఈమె, ఇతడు, నేను, మేము, నీవు, మీరు, అది, అవి, ఇది, ఇవి, వీరు, వారు. ఈ విధంగా సర్వనామానికి సంబంధించిన పదాలు మనం చెప్పవచ్చు. అదేవిధంగా సర్వనామానికి సంబంధించిన వాక్యాలు మనం గమనించినట్లయితే, 1 రాధ 6వ తరగతి చదువుకున్నది, ఆమె చాలా తెలివైనది. ఆమె అనేది సర్వనామానికి సంబంధించిన పదం. 2 ఉదాహరణ చూసినట్లయితే, గోపి పాఠశాలకు వస్తున్నాడు. అతడు క్రమశిక్షణగా ఉంటాడు. ఇక్కడ మనం సర్వనామానికి సంబంధించిన పదము అతడు. అతడు అనేది ఆమె అనే పదాలను మనం సర్వనామంగా చెప్పవచ్చు. ఆ తర్వాత భాషా భాగాలలో ఆ తర్వాత మనం విశేషణము అనంటే సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపే పదాలను విశేషణము అని మనం చెప్పవచ్చు. విశేషణ పదాలను మనం గమనించినట్లయితే, మంచి, చెడు, అందంగా, ఎర్రగా, నల్లగా, పుల్లగా, చేదు, కంపు, తెల్లని, కోపిష్టి, పొడవు, సువాసన. చూసారా పిల్లలు, విశేషణానికి సంబంధించిన పదాలు ఈ విధంగా మనం ప్రత్యేకంగా ఉంటాయి అని చెప్పవచ్చు. ఉదాహరణకి మనం విశేషణ వాక్యాలు మనం గమనించినట్లయితే, 1 రాము మంచి బాలుడు. ఇక్కడ చూడండి పిల్లలు, మంచి అనేది విశేషణంగా మనం చెప్పవచ్చు. 2 చూసినట్లయితే, లలిత అందంగా ఉన్నది. అందంగా అనేది విశేషణ పదం. పనసపండు తీయగా అనేది విశేషణం. మల్లెపూలు తెల్లగా అనేది విశేషణం. తెలుగు వ్యాకరణ అంశాల్లో భాగంగా భాషా భాగాల గురించి మనం చెప్పుకుంటున్నాము. ఆ తర్వాత మనం క్రియా అనే పదాన్ని గురించి, భాషా భాగం గురించి తెలుసుకుంటాము. క్రియ అంటే పనులను, స్థితులను తెలియజేయు పదాలను క్రియా అంటారు.
పనులను స్థితులను తెలియజేయు పదాలను క్రియ అంటారు. క్రియకు సంబంధించినటువంటి పదాలు మనం చూసినట్లయితే, ఉదాహరణకు వచ్చారు, చూశాను, ఏడ్చింది, రాశారు, చేశాను, పెట్టింది, తిన్నారు, వండాను, కొన్నాడు, వెళ్ళారు, విన్నాను, పడ్డాను. చూసారా పిల్లలు, దీనిలో క్రియాపదాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం క్రియకు సంబంధించినటువంటి వాక్యాలు మనం గమనించినట్లయితే, రాజా బడికి వెళ్ళాడు. వెళ్ళాడు అనేది క్రియ. గిరి పాఠము చదివాడు. పాఠము చదివాడు. చదివాడు అనేది క్రియ. రాగిని పాట పాడుతున్నది. పాడుతున్నది అనేది క్రియ. అమ్మమ్మ కూర వండుతుంది. వండుతుంది అనేది క్రియ. అయితే ఈ క్రియలు ప్రధానంగా రెండు రకాలుగా మనము తెలియజేయవచ్చును. అవి, ఒకటి సమాపక క్రియ, రెండు అసమాపక క్రియ. సమాపక, సమాపక అంటే వాక్యము పూర్తి చేయబడినటువంటిది అని అర్థము. రెండవది అసమాపక అంటే అసంపూర్ణమైనటువంటి వాక్యము. ఉదాహరణకు సమాపక క్రియకు మనం చూసినట్లయితే, చదివింది, పోయాడు, తిన్నాము. అసమాపక క్రియకు సంబంధించి చూసినట్లయితే, చదివి, పోయి, తిని, అంటే ఈ విధంగా అసంపూర్ణంగా ఉంటాయి అన్నమాట. ఉదాహరణకు మనం వాక్యాలు గమనించినట్లయితే, ఆమె బజారుకు వెళ్ళి వచ్చింది. వెళ్ళి అనేది అసంపూర్ణం, వచ్చింది అనేది సంపూర్ణం. చూడండి, ఆమె బజారుకు వెళ్ళి వచ్చింది. పాప కింద పడి ఏడ్చింది. పాప కింద పడి, పడి ఆ తర్వాత ఏంటి అనేది అసంపూర్ణం. పూర్తి వాక్యము పాప కింద పడి ఏడ్చింది. ఏడ్చింది అనేది సంపూర్ణమైనటువంటి వాక్యం. మూడవ ఉదాహరణ చూసినట్లయితే, రవి టీవీ చూస్తూ తింటున్నాడు. చూస్తూ తింటున్నాడు. తింటున్నాడు అనేది సంపూర్ణమైనటువంటి వాక్యం. లక్ష్మి పాడుతూ ఆడుతుంది. పాడుతూ ఆడుతుంది. ఆడుతుంది అనేది సంపూర్ణమైన వాక్యము. నెక్స్ట్ మనం తెలుగు వ్యాకరణంశాల్లో భాగంగా భాషా భాగాలు అనే అంశాల గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి, ఇక చివరిది ఐదవది అవ్యయము. అవ్యయము, అవ్యయము అనగా లింగ వివక్ష కానీ, విభక్తి ప్రసక్తి కానీ, వచన ఆకాంక్ష కానీ లేని పదాలను అవ్యయం అని అంటారు. అవ్యయానికి సంబంధించినటువంటి పదాలు మనం చూసినట్లయితే, అబ్బో, అక్కడ, అక్కడ, అయ్యో, బాబురే, ఇక్కడ, ఆహా, భలిరే, ఎక్కడ, ఓహో, శభాష్, కటకట. చూసారా పిల్లలు, ఇలాంటి వాటిని మనం అవ్యయ పదాలు అంటారు. వాక్యాలు గమనించినట్లయితే, అయ్యో కింద పడ్డావా, అయ్యో అనేది అవ్యయ పదం. ఆహా, పూలతోట అందంగా ఉన్నది. ఆహా అనేదాన్ని మనం అవ్యయంగా చెప్పవచ్చు. మూడో చూడండి, ఓహో అలా జరిగిందా, అవురా ఎంత మోసం జరిగింది. చూసారా పిల్లలు, సో ఇవి భాషా భాగాలకు సంబంధించిన విషయాలు. థ్యాంక్ యూ.